వార్త. మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎక్విప్ కావాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మెడికల్ కాలేజెస్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల బడ్జెట్తో మరి ఈ కాలేజెస్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి, ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి, సరిపడేటువంటి 330 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రాప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షనింగ్లో ఉండాలి. అంటే ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే ఈ హాస్పిటల్ ఈ విధంగా ఫంక్షనింగ్లో ఉండాలి. అప్పుడు కానీ మనము దానికి ఇంకా కొంత క్రైటీరియా ఉంటుంది, దానికి కొంత సర్టెన్ టైం అంతా ఉంటుంది. సో దాన్ని మనము చూపిస్తా ఒక మెడికల్ కాలేజ్కి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ టైం టేకిన్ ప్రొసీజర్. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1923 అప్పట్లో మనకు మొట్టమొదటి కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరి అప్పుడు మనకు వచ్చింది. అంటే 1923 నుంచి మీరు చూసుకున్నట్టయితే 2023 వరకు, అంటే 100 సంవత్సరాలలో మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్ని 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే మన రాష్ట్రానికి మనకు ఉన్నాయి. అంటే 11 గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉంటే వీటిని మళ్ళా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి 3,820 కోట్లతో మరి వీటిని కూడా నాడు నేడు రివ్యాంప్ చేస్తూ మరి వీటిని కూడా బాగు చేస్తూ మరి కొత్త మెడికల్ కాలేజ్ 17 తీసుకురావాలనేటువంటి అడుగులు ఏ విధంగా వేస్తారో మీరు చూస్తున్నారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 100 సంవత్సరాలకి 11 మెడికల్ కాలేజెసే మనకు అందుబాటులో ఉంటే 5 సంవత్సరాల కాలంలో 5 మెడికల్ కాలేజెస్ని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ ఈ సంవత్సరం మనకు రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్కి మనం చూసినట్టయితే ఇంకొక 7 మెడికల్ కాలేజెస్ మనం ప్లాన్ చేసుకున్నాం. అంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ 17 మెడికల్ కాలేజెస్ ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం వేసుకున్నాం. ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 5 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, ఆ తర్వాత ఫేజ్లో
ఇంకొక 7 మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేది ఒక యాక్షన్ ప్లాన్, ఫేజ్డ్ మేనర్గా 3 ఫేజెస్ కింద మనం పెట్టుకున్నాం. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం వచ్చినాక కోవిడ్ పాండమిక్ వల్ల దేశమే స్తంభించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి, ప్రజలు ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బంది పడకూడదు, ఇంకో రాష్ట్రానికి మనం వైద్యం కోసం పోయేటువంటి పరిస్థితి భావితరాలకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి, మరి అంత కోవిడ్ పాండమిక్ని కూడా మనం ఎదుర్కొని రావాల్సినటువంటి 5 కాలేజ్ మెడికల్ కాలేజ్ లేట్ అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి మేరకు ఖర్చుని అన్ని విధాలుగా కూడా మనం అన్ని రిసోర్సెస్ని కూడా ప్రాపర్గా అక్యుములేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని మరి చేయాల్సినటువంటి ఖర్చును కూడా చేసి అన్ని విధాలుగా అటు రిక్రూట్మెంట్ అయితేనేమి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అయితేనేమి, ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకొని మరి ఈ 5 మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చాము. 5 మెడికల్ కాలేజ్ని మరి లాస్ట్ ఇయర్ మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రారంభించారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మా టెన్యూర్లోనే మేమున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దానికి తగినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అనేది మేము పూర్తి స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఇంకా కొంత చేయవలసింది ఉంది. ఆ చేయవలసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఆ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చి ఈ 5 కాలేజీలు మరి ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ 5 కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజీ కూడా మరి ఇప్పటికి కూడా మనకు ఈ వీటి మీద ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు. అండ్ ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్, అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లడానికి, ఏదో ఒక రకంగా నెప వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడటమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు, ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి, 5 బోట్లలోని కూడా ఒక బోట్ గల్లంతైంది, ఒక బోట్ మునిగిపోయింది, మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువు ఉన్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్, అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని, 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ
మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నుల బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దనరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దనరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తాం, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు ఒక చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈరోజు అంత బరువు ఉన్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులు ఉన్న కౌంటర్ వెయిట్ కొట్టేవి కాబట్టి సరిపోయింది. అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికి చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగే ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరు ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకు కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగామ సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాడిని ఎవడు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి అదే బోట్లను తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా ఎవరైతే తలసిన రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికి కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఇంకా దీని మీద ఎలాంటి కోణం ఉంది? ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర దగ్గర 16 టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం మనకి కౌంటర్ వెయిట్కి తగిలినాయో ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా 8 లక్షల క్యూసెక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్లు మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రిజిస్టర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా వేరే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో మనకి ఈ టైంలో కౌంటర్ వెయిట్స్ తాలూకా కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చి కౌంటర్ వెయిట్లను కూడా రిజిస్టర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి. 11.4 క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసెక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటో మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం అలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈరోజు